Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రత్యర్థులకు చెక్, పంతం నెగ్గించుకున్న రోజా. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజాకు ప్రత్యేక స్థానం ఉంది. ఆమె ఏం చేసినా ప్రజలతో పాటు మీడియా అటెన్షన్ బాగా ఉంటుంది. ఇటీవల వెలువడిన పరిషత్ ఎన్నికల ఫలితాలలో తన నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఫలితాల తర్వాత నగరి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. నగరి పరిధిలోని నిండ్రా ఎంపీపీ విషయంలో అధికార పార్టీ రెండుగా చీలిపోయింది. దీంతో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వ్యవహారం కాస్త రోజా వర్సెస్ శ్రీశైలం ఆలయ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డిగా మారింది. దీంతో సెప్టెంబర్ 25న జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడింది. అదే రోజు రోజాకి చక్రపాణిరెడ్డికి తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. అయితే ఎంపీపీ విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో ఈ పంచాయతీ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌతమ్ రెడ్డి వద్దకు చేరింది. చివరకు పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే రోజా నిర్ణయం వైపే మొగ్గు చూపింది. దీంతో నిండ్రా ఎంపీపీ ఎన్నికపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగింది. ఇక్కడ జరిగిన మండల పరిషత్ ఎన్నికలలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలకు గాను 7 వైసీపీకి, 1 టీడీపీకి దక్కాయి. ఏపీపీ పదవి కోసం వైసీపీలోని ఇరు వర్గాలు పట్టుదలకు పోయాయి. రోజా తాను ఎమ్మెల్యే కనుక తను నిర్ణయించిన అభ్యర్థి ఎంపీపీగా ఎన్నిక కావాలని పట్టుబట్టగా, మెజారిటీ ఎంపీటీసీలు తమ వర్గీయులు కనుక తాము సూచించిన అభ్యర్థి ఎంపీపీ కావాలని చక్రపాణిరెడ్డి భీష్మించుకున్నారు. నిండ్ర ఎంపీపీ అభ్యర్థి విషయంలో రోజాకు చక్రపాణిరెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి. చక్రపాణిరెడ్డి తన తమ్ముడికి ఎంపీపీ ఇవ్వాలని పట్టుబట్టగా, రోజా మాత్రం తాను సూచించిన అభ్యర్థి ఎమ్మెల్యే కావాలని భీష్మించుకుని కూర్చున్నారు. వీళ్ళిద్దరూ జాయింట్ కలెక్టర్ ఎదుటే నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో వాదులాడుకున్నారు. మగాడివైతే నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటూ రోజా చక్రపాణిరెడ్డికి సవాల్ విసిరితే, నువ్వే స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగి నాతో తలపడాలని చక్రపాణి ప్రతి సవాల్ విసిరారు. ఈ వ్యవహారం అధిష్టానం వద్దకు వెళ్లడంతో, ఎమ్మెల్యే సూచించిన మేరకే నడుచుకోవాలని ఆదేశాలు జారీ కావడంతో వ్యవహారం కొలిక్కొచ్చింది. దీంతో శుక్రవారం జరిగిన నిండ్రా ఎంపీపీ ఎన్నిక సజావుగా సాగింది. పార్టీ విధానం మేరకు ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థినే ఎంపీపీగా ఎన్నుకోవాలని అధిష్టానం ఆదేశించడంతో, రోజా మద్దతిచ్చిన ఎలకాటూరు ఎంపీటీసీ సభ్యురాలు దీప ఎంపీపీగా ఎన్నికయ్యారు. అధిష్టానం ఆదేశాలతో మెత్తబడిన చక్రపాణిరెడ్డి తాత్కాలికంగా సర్దుకుపోయినా మున్ముందు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.